Hi friends, welcome to pot dishes. Idu memo mushrooms curry chestunnam. Ippudu Kartik masam kaabatti chicken dinagoddu kaabatti iro Sunday. Chicken dinagoddu kaabatti mushrooms kuda chicken taste e untai. So andukanesi mushrooms chestunnam. Veetini button hole mushrooms antaru. మామూలుగా చికెన్ అవి తినని వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి, చాలా బాగుంటాయి టేస్ట్. ఈరోజు మనం దీన్ని డిఫరెంట్గా పాట్లో చేద్దాము. వీటిలో ఏమేమి అవైలబుల్ అవుతాయి నేను మీకు చెప్తాను. ఇప్పుడు వీటిని ఫోర్గా కట్ చేస్తే నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. పెద్దవి అయితే ఫోర్గా కట్ చేయాలి, చిన్న చిన్నవి అయితే ఓన్లీ టూగా కట్ చేస్తే సరిపోతుంది. ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్ అవుతుంది ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ పర్ హెడ్ ఒకరికి సరిపోతుంది. ఎంతమంది ఉంటే అన్ని ప్యాకెట్స్ కొనుక్కోవటం మేలు. కుండలో చేయటం వలన వీటికి ఉండే విటమిన్స్ మినరల్స్ పోకుండా ఉంటాయి, న్యాచురల్గా తినొచ్చు మనం. మంది ఇష్టపడరు కానీ న్యాచురల్గా ఉంటాయి ఫ్రెండ్స్, న్యాచురల్ ఫుడ్ ఇది. వీటిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఎక్కువగా ఉండటం వలన ఎముకలు దంతాలు బాగా గట్టిపడతాయి. ఫస్ట్ చిన్న మిక్సీలో ఫ్రెండ్స్ అల్లము తెల్లగడ్డ చెక్క లవంగాలు అంత పేస్ట్ చేసి వేసుకోవాలి. ఏ రోజుది ఆ రోజు వేసుకుంటే బాగా సువాసన బాగా వస్తుంది, విటమిన్స్ మినరల్స్ కూడా పోకుండా ఉంటాయి, ఫ్రెష్గా ఉంటుంది. సో పేస్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది అల్లము తెల్లగడ్డ పేస్ట్. మనం ఫస్ట్ కుండ పెట్టుకున్నాము పొయ్యి పైన, దీన్ని రెడీ చేసి పెట్టుకున్నాము మసాలా అంతా. ఫస్ట్ నూనె వేయాలి, బాగా ఎక్కువ నూనె వేసుకుంటే కూర బాగా టేస్ట్గా ఉంటుంది. న్యాచురల్ నూనె అయితే ఇంకా చాలా మేలు, చెక్కగానుగా నూనె అని దొరుకుతుంది ఫ్రెండ్స్. అది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది, కూర మంచిగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇది న్యాచురల్ నూనె కాదు కానీ ప్యాకెట్స్ నూనె, మనకి అది అవైలబుల్ లేదు కాబట్టి ఇదే వేస్తున్నాను నేను. ఫస్ట్ నూనె బాగా కాగింది ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత దీంట్లో అల్లము తెల్లగడ్డ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను నేను. దీన్ని బాగా కలబెట్టాలి. బాగా వేగనివ్వాలి, బాగా వాసన వస్తుంది అన్నమాట. ఎంత వేగితే అంత మంచి వాసన వస్తుంది. అప్పుడు మనము ఆనియన్స్ టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో మష్రూమ్స్లో విటమిన్ బి ఉండటం వలన నరాల ఆరోగ్యానికి మనకి బాగా సహాయపడుతుంది అన్నమాట. ఎర్రగడ్డలు ఆనియన్స్ టమాటాస్ వేస్తున్నా, బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై చేద్దాం, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా న్యాచురల్ పసుపు అయితే చాలా బాగుంటుంది, మనం కొమ్ములు తెచ్చి దంచి పెట్టుకుంటే మంచి ఫ్లేవర్ అన్నమాట, మంచి వాసన వస్తుంది. ఇది ప్యాకెట్స్ పసుపే కాబట్టి కల్తీ ఉండి ఉండొచ్చు మనకు తెలీదు. ఇప్పుడు మనది మష్రూమ్స్ బాగా క్లీన్ చేసాము, బాగా వాటర్ లేకుండా ఫిల్టర్ చేసి దాంట్లో వేసేసేయాలి కూరలో. ఇది మష్రూమ్స్ అన్నీ వేసేసినాం ఫ్రెండ్స్ అంతా. ఇది రాళ్ళ ఉప్పు, సముద్రం సాల్ట్. సముద్రం సాల్ట్ హెల్త్కి చాలా మంచిది, ఫ్రెష్గా ఉంటుంది, అందుకనేసి నేను సముద్రం సాల్టే వాడతాను. దీన్ని బాగా కలబెట్టాలి. ఇది ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇది ఆచి చికెన్ మసాలా, ఇది వేస్తే చాలా బాగుంటుంది కూర, చికెన్ టేస్ట్ వస్తుంది మనకి చికెన్ లేకపోయినా కూడా.
ఇది కారం పొడి. మనము ఎంత తినగలం అనుకుంటే అంత వేసుకోవచ్చు. మేము ఎక్కువ కారం తింటాం కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇందులో కాపర్ ఎక్కువగా ఉంటుంది. కాపర్ అనేది మనకి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ ఉంటుంది మష్రూమ్స్లో. ఇది చెట్లకి మనము సీడ్స్ వేసి చేసే తయారు చేసేది. ఇది అనిమల్స్ని కొయ్యటం లేదు మనం దీంట్లో. సో ఇది అందరూ తినచ్చు. వెజిటేరియన్స్ కూడా ఇది తినచ్చు. చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. కుండలో చేయటం వల్ల ఇంకా చాలా బాగుంటుంది న్యాచురల్గా. ఇది బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని కొబ్బరి వేస్తాం. పచ్చి కొబ్బరి మిక్సీలో కొట్టి పెట్టేసినాను. ఐరన్ని పెంచుతుంది. ఇది వెయిట్ తగ్గటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ తిన్నా కూడా ఏం అవ్వదు. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. 90% దీంట్లో వాటరే ఉంటుంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా మంచిది. మనం రైస్ తక్కువ తీసుకొని మష్రూమ్స్ ఎక్కువగా తీసుకుంటే మనకి రిజల్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ ఈస్ కొరియాండర్, కొత్తిమీర. కొంతసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం చల్ల సన్న మంట పైన. ఇది షుగర్కి, షుగర్ పేషెంట్స్ కూడా బాగా తినచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా డైజెషన్ అవుతుంది మనకు. ఇది బాగా ఉడికింది ఫ్రెండ్స్. ఇది ఇంకా వాటర్ కూడా అయిపోయినాయి. ఇంకా క్లోజింగే. ఇంట్లో విటమిన్ బి ఎక్కువ ఉండటం వల్ల బి కాంప్లెక్స్ మనకి ఎక్కువగా లభిస్తుంది దీంట్లో. బాయ్ ఫ్రెండ్స్, అవర్ కర్రీ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాట్స్ డిషెస్.